వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా మీకు ఈవో సిడిపిఓకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది ఈ క్లాసెస్ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ని పొందవచ్చు హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర మా ఇన్స్టిట్యూట్ ఉంటుంది పిల్లర్ నెంబర్ డబల్ వన్ సెవెన్ వన్ దగ్గరకు వచ్చి మా ఇన్స్టిట్యూట్ దగ్గర మీరు ఆఫ్లైన్ క్లాసెస్ ఈవో సిడిపిఓ కోసం పొందవచ్చు ఆన్లైన్లో కావాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి యాప్లో కూడా కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఈవో సిడిపిఓ కోసం సో ఆ కోర్సెస్ని మీరు పొందవచ్చు ఇక సిడిపి కోసం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ కోసం టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఏపీఎస్సి టిఎస్పిఎస్సికి సంబంధించి సో ఈ టెస్ట్ సిరీస్ని కూడా మీరు యాప్ ద్వారా పొందవచ్చు ఇక అలాగే మీకు ఈ ఏదైతే ఈవో సిడిపిఓ రిలేటెడ్గా ఉన్నటువంటి త్రీ థౌజండ్ క్వశ్చన్స్కి విత్ ఆన్సర్స్తో ఒక బిడ్ బ్యాంక్ని రెడీ చేయడం జరిగింది ఇది కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది ఇది కావాలి అనుకున్నా కూడా మీరు పర్చేస్ చేయవచ్చు ఇదంతా కూడా ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మీకు పాసిబిలిటీ ఉంటుంది ఒకవేళ ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటే ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పేపర్ వన్ పేపర్ టూ అనేవి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేవి పేపర్ వన్ పేపర్ టూ బేస్డ్గా మీకు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇక మనం ఈరోజు ఏదైతే మిషన్ వాత్సల్య అలాగే పోర్షన్ టూ పాయింట్ ఓ స్కీమ్స్ ఉన్నాయో సో వీటిని గురించి డిస్కస్ చేద్దాం ఎందుకు సార్ వీటిని గురించి మనం నేర్చుకోవాలి ఈవో ఈవో సిడీపీఓ ఎగ్జామ్స్కి ఇవి ఇంపార్టెంట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అతి త్వరలో ఏపీఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ జరగనుంది ఆ తర్వాత వెంటనే టీఎస్పిఎస్సికి సంబంధించి ఈవో అలాగే గ్రేడ్ వన్ సూపర్వైజర్ దీంతో పాటు సిడిపిఓ ఎగ్జామ్ అనేది తెలంగాణలో జరగబోతూ ఉంది సో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీడ్ బేసిక్గా హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ అడుగుతాడండి నో డౌట్ సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి మూడు పథకాలను గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది ఆ క్లాస్ లింక్ని నేను ఈ వీడియో కింద ఇస్తాను మీరు కావాలనుకుంటే చూడండి యూట్యూబ్లో సో ఏమంటున్నాము మిషన్ వాత్సల్య అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఈ మిషన్ వాత్సల్య అనేటువంటిది ఒక పథకం దీన్ని ఎవరు ప్రకటించారు అని అంటే దీన్ని ప్రకటించింది ఆర్థిక మంత్రి ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది ఎవరు ప్రకటించారు అని అంటున్నాం నిర్మలా సీతారామన్ గారు ఈ ప ఈ పథకాన్ని ప్రకటించారు ఏ పథకం అని అంటున్నాం మిషన్ వాత్సల్య ఎప్పుడు ప్రకటించారు అని అంటే బడ్జెట్లో ప్రకటించడం జరిగింది ఏ ఇయర్ బడ్జెట్ అంటే ఇది ప్రీవియస్ ఇయర్ కాదండి ఈ ఇయర్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇగో ఈ బడ్జెట్లో ప్రకటించినటువంటి పథకాన్ని మిషన్ వాత్సల్యనా కాదా అని చెప్పేసి అడిగినా కూడా ఎస్ అని చెప్పాలి దీంతోపాటు ఇంతకుముందు క్లాస్లో మిషన్ మనం మిషన్కి సంబంధించినటువంటి మరొక పథకం గురించి డిస్కస్ చేయడం జరిగింది అదే మిషన్ శక్తి అని అన్నాం ఇక దీంతో పాటు పోషన్ టూ పాయింట్ ఓ అనేటువంటి పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది అంటే ఎన్ని పథకాలను ప్రారంభించారు మూడు పథకాలను ప్రారంభించారు ఒకటి మిషన్ శక్తి మరొకటి మిషన్ వాత్సల్య మరొకటి ఏమంటున్నాము అని అంటే పోషన్ టూ పాయింట్ ఓ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఏమంటున్నాం పోషన్ టూ పాయింట్ ఓ సో ఇలా ఈ మూడు పథకాలను ప్రారంభించడం జరిగింది ఓకేనా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి అని అంటే మిషన్ వాత్సల్య ఇంతకుముందు క్లాస్లో మిషన్ శక్తి గురించి మాట్లాడిన పోషన్ టూ పాయింట్ ఓ గురించి కూడా ఇప్పుడు నేను చెప్తా సో మిషన్ వాత్సల్య అనేటువంటి పథకం దేనికి సంబంధించినటువంటి పథకంగా చెప్తా ఉన్నాము అని అంటే ఇది చిన్నపిల్లలకి సంబంధించినటువంటి పథకంగా చెప్తా ఉన్నామండి ఎవరైతే పిల్లలు ఉంటారో వారికి సంబంధించి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది అని అంటున్నాం మరి చిన్నపిల్లలకి సంబంధించి ఈ పథకంలో ఏమేమి అందిస్తూ ఉన్నారు అని అంటే ఏదైతే ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది ఉంటుందో శిశు మరణాలు ఉంటాయో వీటిని తగ్గించడం ఈ పథకానికి సంబంధించి ప్రధానమైనటువంటి ఉద్దేశం పుట్టినటువంటి పిల్లలకి వారికి జీరో నుంచి సిక్స్ ఇయర్స్ వచ్చే వరకు వారికి సంబంధించినటువంటి టీకాలు వారికి సంబంధించినటువంటి పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు వారికి మెరుగైన విద్య మెరుగైనటువంటి ఆరోగ్యం మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడం కూడా ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం సో ఈ ప్రోగ్రాంకి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ఈ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రకటించిన తర్వాత దీని కోసం సంబంధించి మిషన్ వాత్సల్య కోసం సంబంధించి ఎవరు అనంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి శాఖ ఏం చేసింది అని అంటే మార్గదర్శకాలను రిలీజ్ చేయడం జరిగింది ఏం రిలీజ్ చేసింది అని అంటున్నాం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది అని అంటున్నాం సో ఈ మార్గదర్శకాలకి సంబంధించి గైడ్ లైన్స్ అని అంటున్నాం ఈ గైడ్ లైన్స్ను ఏమని ఇచ్చింది అని అంటే మిషన్ వాత్సల్య పేరునే అన్ని రాష్ట్రాలు కొనసాగించాలి అని చెప్పింది ఏమని చెప్పింది అని అని అంటున్నాం మిషన్ వాత్సల్య పేరునే అన్ని రాష్ట్రాలు ఇదే పేరుతోటి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పింది ఈ మిషన్ వాత్సల్యకి సంబంధించి ఇంకా ఏం చెప్పింది అని అంటే ఇగో ఏదైనా మీరు ఈ పథకానికి పేరు మార్చాలి అని అనుకుంటే రాష్ట్రాలు కానీ రాష్ట్రాలే పేరు మార్చాలి అని అనుకుంటే ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్లో అంటే కరెక్ట్గా ఉన్నటువంటి అనువాదంతో పేరు మార్చవచ్చు అని చెప్పింది ఎవరు చెప్పారు అని అంటున్నాం కేంద్ర ప్రభుత్వం కేంద్ర మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ అనేది రాష్ట్రాలకి సూచించడం జరిగింది అని అంటున్నాం మరి ఈ మిషన్ వాత్సల్య అనేటువంటి పథకం అనేది చిన్నపిల్లల కోసం వచ్చింది మార్గదర్శకాలు రిలీజ్ అయినాయి అని అంటున్నాం ఎప్పుడు రిలీజ్ అయినా ఈ మార్గదర్శకాలు అని అంటే ఈ ఏడాది జూలై ఏడున ఈ మార్గదర్శకాలని రిలీజ్ చేయడం జరిగింది గైడ్లైన్స్ని రిలీజ్ చేసిరు ఈ పథకం ఎట్లా అమలు కావాలి దీనికి సంబంధించి ఫాలో కావాల్సినటువంటి అంశాలు ఏంటి ఈ పథకానికి సంబంధించిన పేరేంటి నిధుల అంశం ఏంటి ఇలాంటివన్నీ కూడా ఇందులో చర్చించడం జరిగింది ఇందులో సూచించడం జరిగింది అని అంటున్నాం అవే గైడ్ లైన్స్ అని అంటున్నాం పథకాన్ని ఎప్పుడు ప్రకటించిర్రు బడ్జెట్లో ఎవరు ప్రకటించు నిర్మలా సీతారామన్ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఎప్పుడు వచ్చినాయి జూలై సెవెంత్ ఎవరిచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరిగింది అని మాట్లాడుతూ ఉన్నాం సో మరి ఇప్పుడు చిన్నపిల్లలకి సంబంధించి ఇంకా ఈ పథకానికి సంబంధించి నిధులు ఎలా అందుతాయి అనేది ఒకసారి మాట్లాడదాం సో మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి నిధుల గురించి మాట్లాడితే ఇక్కడ ఈ నిధులను అందించడానికి మిషన్ వాత్సల్య ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగిందండి ఏం ఏర్పాటు చేసి అని అంటున్నాం మిషన్ వాత్సల్య ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఏం ఏర్పాటు చేసిరు మిషన్ వాత్సల్య ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్ అనేది ఏర్పాటు చేసిరు ఇక ఈ బోర్డ్ అనేది ఏ రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత నిధులు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తా ఉంది మరి ఈ బోర్డుని ఎవరు ఎవరు లీడ్ చేస్తూ అని అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి సెక్రటరీ లీడ్ చేస్తూ ఉన్నారు ఇందులో వివిధ శాఖలకి సంబంధించినటువంటి సెక్రటరీస్ ఉన్నారు వివిధ శాఖలు అని అంటే గ్రామీణ అభివృద్ధి శాఖ అలాగే కార్మిక అభివృద్ధి శాఖ దీంతో పాటు ఈ శాఖలకి సంబంధించిన కార్యదర్శులు సెక్రటరీస్ ఉన్నారు ఏ శాఖ అని అంటున్నాం ఆరోగ్య శాఖ గ్రామీణాభివృద్ధి కార్మిక యువజన క్రీడలు సో ఇలా వీరితో పాటు పాఠశాల విభాగానికి సంబంధించినటువంటి కార్యశ కార్యదర్శి అతనితో పాటు నీతి ఆయోగ్ సిఇ వీరందరూ సభ్యులుగా ఉన్నటువంటిదే ఈ మిషన్ వాత్సల్య ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్ అని చెప్పేసి అంటా ఉన్నాం మరి ఈ ప్రాజెక్ట్లో భాగంగా చిన్నపిల్లలకి సంబంధించినటువంటి వారి అవసరాలు విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలు ఇతర వనరులను సమకూర్చేందుకు నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఎలా పంచుకుంటున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ సో వీటికి సంబంధించి నిధులను సిక్స్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ రేషియోలో కేంద్రం భరిస్తే ఫార్టీ రేషియోలో రాష్ట్రాలు భరిస్తూ ఉన్నాయి ఇక ఈశాన్య రాష్ట్రాలు కానీ కొండ ప్రాంతాలకి సంబంధించినటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకైతే వంద శాతం కేంద్రమే ఇస్తుంది ఇక ఈశాన్య కొండ ప్రాంతాలలో పది శాతం ఆయా రాష్ట్రాలు భరిస్తే నైంటీ పర్సెంట్ కేంద్రం భరిస్తూ ఉంది యూనియన్ టెరిటరీస్కి వంద శాతం ఎవరిస్తున్నారు నిధులను అని అంటే కేంద్రమే ఇస్తుంది సో ఇలా ఈ మిషన్ వాత్సల్య ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే చిన్నపిల్లలకి విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలు ఇతర వనరులను సమకూర్చి వారి బాల్యాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేసేందుకు అలాగే ఐఎంఆర్ను తగ్గించేందుకు అవసరమైనటువంటి అన్ని అవసరాలను ఏర్పాటు చేస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో ప్రకటించినటువంటి పథకం రేపు రాయబోయేటువంటి ఈవోసిడిపిలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పథకం ఓకేనా ఇక దీని తర్వాత మనం ఇంకొక స్కీమ్ గురించి మాట్లాడదాం ఇంకొక స్కీమ్ ఏంటి అంటే మిషన్ సారీ పోషన్ టూ పాయింట్ ఓ ఏమంటున్నాం పోషన్ పోషన్ టూ పాయింట్ ఓ అంటున్నాం సో ఈ పోషన్ టూ పాయింట్ ఓ అనేటువంటి దానిని కూడా ఎవరు ప్రకటించారు అని అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే ప్రకటించడం జరిగింది ఎప్పుడు ప్రకటించిర్రు అనంటే బడ్జెట్లో ప్రకటించడం జరిగింది ఇక ఈ పథకాన్ని కూడా ఇప్పుడు అమలు చేయాలి అని చెప్పేసి సూచించింది ఎవరు అని అంటే ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ అనేది సూచించడం జరిగింది ఎవరు సూచించారు అని అంటున్నాం పదిహేనవ ఆర్థిక సంఘం అనేది సూచించింది అని అంటున్నాం మరి పదిహేనవ ఆర్థిక సంఘం సూచించినటువంటి ఈ పథకం ఏదైతే ఉందో ఇగో ఈ పథకానికి సంబంధించి ఏం చేసినారు అని అంటే ఇగో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకి అంటే ఫైవ్ ఇయర్స్ కాలానికి ఎన్ని ఇయర్స్ కాలానికి ఫైవ్ ఇయర్స్ కాలానికి ఈ పథకాన్ని అమలు చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయినారు ఎప్పటివరకు అమలు చేయాలని ఫిక్స్ అయినారు అని అంటున్నాం ఫైవ్ ఇయర్స్ కాలానికి ఈ పథకాన్ని అమలు చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయినారు సో ఇలా ఈ పథకం అనేది అమలు అవుతా ఉంది అని అంటున్నాం ఇలా అమలు అవుతున్నటువంటి ఈ పథకానికి సంబంధించి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సంబంధించి పోషణ కార్యక్రమం అని అంటున్నాం మరి భారతదేశంలో పోషణ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే భారతదేశంలో పోషన్ స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఒకసారి తెలుసుకోవాలి సో పోషన్ టూ పాయింట్ ఓలో ఏం చేస్తారో నేను చెప్తా పోషన్ అనేటువంటి పథకం రెండు వేల పద్దెనిమిది మార్చు ఎయిత్న ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటున్నాం రెండు వేల పద్దెనిమిది మార్చి ఎయిత్న ప్రారంభమైంది మరి దీన్ని ఎవరు ప్రారంభించరు అనంటే పిఎం మోడీ గారు ప్రారంభించడం జరిగింది పోషణ అనేటువంటిది ఈ పథకం ఎక్కడ స్టార్ట్ అయింది అనంటే రాజస్థాన్లో స్టార్ట్ అయింది పోషన్ అనేటువంటిది ఏ జిల్లాలో అనంటే జుంజా అనేటువంటి జిల్లాలో ప్రారంభం కావడం జరిగింది పోషన్ ఇప్పుడు ఈ పోషన్ టూ పాయింట్ ఓను కూడా అమలు చేస్తున్నాము అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు అని అంటున్నాం మరి ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పింది మరి అసలు ఈ పోషన్ టూ పాయింట్ ఓ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అనంటే రక్తహీనతను అనీమియాను తగ్గించడం అనేది ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం దేన్ని తగ్గించడం రక్తహీనతను తగ్గించడం అలాగే పిల్లలకి సంబంధించి న్యూట్రిషన్ని పెంపొందించడం కూడా న్యూట్రిషన్ని పెంచడం కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి ఉద్దేశంగా చెప్తా ఉన్నాం సో ఇది ఒకటి నుంచి అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి అలాగే యుక్త వయసులో ఉన్నటువంటి బాలికలకి యుక్త వయస్సు బాలికలకి వీరితో పాటు గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలకి పాలిచ్చే తల్లులకి సో ఈ పాలిచ్చే తల్లులకి ఏమందిస్తుంది అని అంటే సమీకృత పోషకాహారాన్ని అందించే పథకం ఏమంటున్నాం సమీకృత పోషకాహారాన్ని పోషకాహారాన్ని అందించే పథకం అని చెప్పేసి చెప్తా ఉన్నాం సో ఈ సమీకృత పోషకాహార పథకాన్ని ఇప్పుడు టూ పాయింట్ ఓగా అమలు చేయబోతూ ఉన్నాము అని చెప్పేసి ఏ ఇయర్ నుంచి అని అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేస్తాము అని చెప్పేసి ఆర్థిక మంత్రి ప్రకటించిన తర్వాత ఇగో ఈ పథకం ఇప్పుడు అమలు అవుతూ ఉంది సో ఇప్పుడు పోషన్ టూ పాయింట్ ఓ ఎవరి కోసం వచ్చింది అని అంటున్నాం చిన్నపిల్లల కోసం యుక్త వయసు బాలికల కోసం గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లుల కోసం వచ్చింది వీరి లోపల పోషకాహార లోపాన్ని తగ్గించడం అలాగే వీరికి సంబంధించి న్యూట్రిషన్ని పెరిగేలా చూడడం దీంతో పాటు రక్తహీనతను కంట్రోల్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ముఖ్య సమాచారం సో ఇలా ఈ పోషన్ టూ పాయింట్ ఓ అనేది కూడా బడ్జెట్లో వచ్చినటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు బడ్జెట్లో మూడు పథకాలు వచ్చినాయి ఒకటి మిషన్ శక్తి రెండు మిషన్ వాత్సల్య మూడు పోషన్ టూ పాయింట్ ఓ సో ఈ మూడు పథకాలను గురించి గుర్తుంచుకోండి అలాగే ఈ మూడు పథకాలకి సంబంధించి ఈ బేసిక్ పాయింట్స్ని గురించి కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇలా ఈ పథకాన్ని కూడా ఎవరు అమలు చేస్తూ ఉన్నారు అనంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ అనేది అమలు చేస్తూ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి కేంద్రంలో దీనికి సంబంధించినటువంటి మంత్రి ఎవరున్నారు స్మృతి ఇరానీ గారు ఉన్నారు ఎవరున్నారు అని అంటున్నాం స్మృతి ఇరానీ గారు ఉన్నారు సో స్మృతి ఇరానీ గారు ఉన్నటువంటి ఈ మంత్రిత్వ శాఖ అనేది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది మీకు ఇస్తున్నటువంటి అప్డేటింగ్ కాంటెంట్ సో ఇలాంటి క్లాసెస్ మీకు ఐకాన్ ఇండియా యాప్లో కానీ ఐకాన్ ఇండియా ఆఫ్లైన్ క్లాసెస్లో కానీ అందుబాటులో ఉంటాయి మంచిగా ఈ క్లాసెస్ని తీసుకొని మీ ప్రిపరేషన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్